నమస్తే ఎక్స్ప్రెస్ నేటికి స్వాగతం. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో కాంగ్రెస్ శ్రేణులు మట్టి సత్యాగ్రహాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా పిసిసి అధ్యకుడు రవీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి ప్రధాని మోదీకి లక్ష మట్టి నమూనాలు పంపుతామని చెప్పారు. తుపాను వరదలతో తీవ్రంగా నష్టపోయామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయామని ఆర్థికంగా ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. తక్షణ సాయంగా 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రధాని కోరారు. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అనంతపురం జిల్లాను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరి పంట తడిసి ముద్దైంది. చేతికి వచ్చిన పంట చేజారిపోవడం చూసి రైతులు లబ్బోదిబ్బం అంటున్నారు. గుంటూరులో సబ్సిడీ టమాటా కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. నగరంలోని చుట్టుగుంట రైతు బజారులు ఏర్పాటు చేసిన కేంద్రంలో టమాటా కిలో 40 రూపాయలకే విక్రయించనున్నారు.